కామారెడ్డి జిల్లా బాన్ఫడ మండలం బోర్లం గ్రామంలో గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బాన్ఫడ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. 2 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు పాత బాలకృష్ణ. భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రాన్ని సాధించడంలో అహింసాయుత మార్గంలో పోరాడిన గాంధీ మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన గాంధీ మహాత్మునికి ఇలా అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కాసం శ్రీనివాస్, నాగులగామ మురళి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు, ఎందుకంటే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పేసి ఆర్యవైశ్య సంఘం కామారెడ్డి జిల్లా తరఫున కోరుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మహాత్మా గాంధీ అంటే అహింసా మార్గంలో భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వతంత్రం తెచ్చినటువంటి యోధుడు, మరి అలాంటి మహనీయుని యొక్క విగ్రహాన్ని కూల్చడం అనేది చాలా ఏహమైన చర్య. మరి ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మహాత్మా గాంధీ అంటే ఆ యావత్ భారతదేశానికే కాదు ప్రపంచమే గుర్తించేటటువంటి నాయకుడు, ఎందుకంటే అహింసా మార్గంలో మరి స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహనీయుడు కాబట్టి మరి అలాంటి యొక్క వ్యక్తి యొక్క విగ్రహాన్ని కూల్చినటువంటి తెలిసి చేసినా తెలియక చేసినా చాలా బాధాకరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఆర్యవైశ్య సంఘం పక్షాన ఖండిస్తూ ఉన్నాం. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో పాలాభిషేకం కూడా చేయడం జరిగింది.